వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండో రోజు కూడా వివిధ వర్గాలు, వివిధ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలతోటి చర్చలు జరిపి కొన్ని కీలకమైన వాటి మీద సంతకాలు కూడా చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్య రంగంలో ఉన్నటువంటి సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాల గురించి ముఖ్యమంత్రి గారు చర్చించి కొందరికి వివరించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విద్యా వ్యవస్థ మీద సహకారం అందించి కలిసి పనిచేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఫ్రాన్స్కి చెందినటువంటి సాఫ్ట్వేర్ సంస్థ దుసాల్ట్ సిస్టమ్స్ అయితే ప్రకటించింది. అండ్ అదే సమయంలో విశాఖను హై ఎండ్ టెక్నాలజీ హబ్గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్ర కూడా ముందుకొచ్చింది ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవ్వడానికి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ టెక్ మహీంద్ర ఎండీ సీఈఓ సిపి గుర్నానితో సమావేశమయ్యారు. అండ్ ఈ సమావేశం సందర్భంగానే రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్కిల్ యూనివర్సిటీతో పాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 170 స్కిల్ హబ్స్ను ఏర్పాటు చేసినట్లు వివరించుకుంటూ వాటిని అంటే ఒక ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలి అని చెప్పి టెక్ మహీంద్ర ఆయనను కోరారు ఎండీని. సో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఇంటర్న్షిప్, అప్రెంటిషిప్ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పి సీఎం గారు విజ్ఞప్తి చేస్తే దానికని అంగీకరించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్ టెక్నాలజీ ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని. అండ్ మరీ ముఖ్యంగా యువత నైపుణ్యాలకు పదును పెట్టే విధంగా హై ఎండ్ టెక్నాలజీపై వచ్చే 3 నెలల్లో యూనివర్సిటీతో కలిసి ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పి కూడా ప్రకటించారు. అండ్ విద్యా నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పి దసాల్ సిస్టమ్స్ వాళ్ళు ప్రకటించారు. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలిన్తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పోర్టులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని చెప్పి కోరారు. సో ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడం మీద ప్రధానంగా సీఎం గారు వాళ్ళతో చర్చించారు. సో ఆంధ్రప్రదేశ్లో అండ్ ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యానికి మేము సిద్ధంగానే ఉన్నాం, విద్యారంగంపై పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఆమె అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పారు. సో త్వరలో తాను ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. అండ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశంపై హీరో గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ మంజాల్తో సీఎం గారు చర్చించారు. సో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది హీరో గ్రూపు. ఆ హీరో ఈ అథెరి ఎనర్జీలో వాళ్ళు ఇప్పటికీ 30% వాటాలు కొనుగోలు చేశారట. అండ్ అంతేకాదు తైవాన్కి చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగోరాలో కూడా వాళ్ళు పార్ట్నర్షిప్ ఉందట. సో ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం, ఆంధ్రప్రదేశ్లో హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపైన అయితే చర్చలు జరిగాయి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటినివ్వాలని చెప్పి సీఎం గారు అయితే అధికారులను ఆదేశించారు. అండ్ అంతకుముందే భారత సంతతికి చెందిన స్విట్జర్లాండ్ ఎంపీ నిక్లాస్ శామ్యుల్ గుగేర్ తనతో స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లోని వ్యాపార అవకాశాలపైన చర్చించారు. సో భారత రాయబారి సంజీవ్ భట్టాచార్య కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. అండ్ మహీంద్రా అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో 250 కోట్లతో ఇథనాల్ తయారీని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆ ప్రతిపాదన ప్రపోజల్ సీఎం దృష్టికి తెచ్చారు. సో దీనికి సంబంధించి అన్ని సహాయ సహకారాలు అందిస్తాము, త్వరలో రండి చర్చిద్దామని చెప్పి చెప్పారు. అండ్ సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది కాబట్టి దాని మీద కూడా సీఎం గారు దృష్టి పెట్టారు. సో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని చెప్పి జపాన్కు చెందినటువంటి లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓఎస్కే లైన్స్ అనే ఒక కంపెనీ ఆసక్తి కనపరిస్తే ఆ కంపెనీ ప్రెసిడెంట్ ప్లస్ సీఈఓ తకీషి షెహమోటో సీఎంతో సమావేశమయ్యారు. కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో
సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులుగా చేర్చాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీనికి సంబంధించి కంటైనర్ హబ్బు, లాజిస్టిక్ రంగం